పాఠశాలకు 2 రోజుల పాటు సెలవులు ప్రకటించిన సీఎం. ఢిల్లీలో పాఠశాలల బంద్, దేశ రాజధానిలో పతాక స్థాయికి వాయు కాలుష్యం. దేశ రాజధానిలో వాయు నాణ్యత దారుణంగా పడిపోవడానికి తోడు కాలుష్య స్థాయిలో కూడా స్థార స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు వచ్చే 2 రోజులు మూతపడతాయని చెప్పేసి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అయితే తెలియజేశారు. నేషనల్ క్యాపిటల్ రీజన్లోని అత్యవసరం కాని భవన నిర్మాణ కార్యకలాపాలపై కూడా కాలుష్య నియంత్రణ మండలి అయితే నిషేధం విధించింది. నగరంలోకి డీజిల్ ట్రక్కుల ప్రవేశంపై నిషేధం విధించారు. చెత్త ఆకులు, ప్లాస్టిక్, రబ్బరు లాంటి వ్యర్థ పదార్థాలను తగలబెట్టడాన్ని కూడా గురుగ్రామ్ జిల్లా మెజిస్ట్రేట్ అయితే నిషేధించింది. ఇటీవల కాలంలో అత్యధికంగా ఉన్నట్లుగా గురువారం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో కాలుష్యం అయితే 402కు చేరుకుందన్నమాట. వచ్చే 2 వారాలు కాలుష్యం మరింత పెరుగుతుందని చెప్పేసి సైంటిస్టులు అయితే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్కూళ్ళు, కాలేజీలు మొత్తంగా 2 రోజుల పాటు విద్యా సంస్థలన్నీ కూడా మూసివేయాలని చెప్పేసి వీరైతే నిర్ణయించడం అయితే జరిగిందనమాట. సో దేశ రాజధానిలో మొత్తాన్ని మూతపడుతున్నాయి. సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం.